ఈ నెల 19వ తేదీన జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల అంశంపై చర్చించవలసిందిగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు సత్యవతిని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి సభ్యులు వినతీ పత్రం అందజేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వం ప్రైవేట్ దిశగా పనులు ప్రారంభించడంలో దీనిపై పార్లమెంట్ చర్చించాలని ఆమెను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి దృష్టికి సమస్యను తీసుకువెళ్లి రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదమిస్తామన్నారు. ఎంపీకి వినతీ పత్రం అందజేసిన ఉక్కు పరిరక్షణ పోరాట సమితి సభ్యులు మంత్రి రాజశేఖర్, వైటీ దాస్, వై మస్తానప్ప, డిఆర్ నారాయణ, జె సింహాచరం, డి అప్పారావు, పులి రమణారెడ్డి తదితరులు ఉన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మరి మన పోరాటాలతో సాధించుకుని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ పిల్లలు ఎంతో మంది భవిష్యత్తు కోసం మరి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నాం. మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ అనే ఒక పాలసీ మ్యాటర్ని తీసుకుని అందులో భాగంగా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కూడా డిసిన్వెస్ట్మెంట్ పాలసీ కింద తీసుకురావటం మరి మనందరం కూడా దానికోసం తీవ్రంగా వ్యతిరేకించి మరి విశాఖపట్నంలో పాదయాత్ర చేశాము. అన్ని కార్మిక సంఘాలు కూడా మరి నిరాహార దీక్షలు అన్నీ చేస్తే మరి తాత్కాలికంగా ఆగినట్టే ఆగి మళ్ళీ 2-3 రోజుల కిందట దానికోసం ఒక లీగల్ అడ్వైజర్ని ట్రాన్సాక్షను లీగల్ అడ్వైజర్స్ కోసం మరి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మరి దానికోసం మళ్ళీ ప్రాసెస్ అవుతుంది అన్న ఒక సంకేతం వచ్చిన తర్వాత మళ్ళీ అందరిలో కూడా కార్మికుల్లోని సంఘాల్లోని ఎంప్లాయీస్ అందరిలో కూడా ఒక ఆందోళన నెలకొల్పిన నేపథ్యంలో మరి ఈరోజు రాబోయే రోజుల్లో 19వ తారీఖున పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మరి అన్ని పార్టీస్ నుంచి కూడా సపోర్ట్ తీసుకుని మరి దీనికోసం మన విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకునే క్రమంలో మరి ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ ఇప్పటికే మరి గడిచిన సమావేశాల్లో కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆల్ పార్టీస్ని కూడా కలిసి మరి ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో తీర్మానం చేస్తానని మాట ఇచ్చి ఇచ్చిన మాటకి కట్టుబడి మరి మొన్న జరిగిన అతి తక్కువ రోజుల అసెంబ్లీ సమావేశాల్లో మొట్టమొదటి ప్రాధాన్యంగా మరి స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామని చెప్పి ఇది డిసిన్వెస్ట్మెంట్ పాలసీకి మేము వ్యతిరేకమని ఒక తీర్మానం కూడా చేశారు అసెంబ్లీలో. సో ఇవన్నీ కారణాలతో మేము మళ్ళీ వచ్చే సమావేశాల్లో అన్ని పార్టీస్ సపోర్ట్ తీసుకుని పార్లమెంట్లో ఉన్న ఎంపీలందరి సహకారం తీసుకుని మళ్ళీ ఇంకొకసారి మరి తీవ్రమైన ఒత్తిడి కేంద్రం మీద తీసుకురావడానికి మేమైతే ఒక సంఘీభావంగా ఇప్పటికే మేమైతే ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాము. ఈరోజు వచ్చిన కార్మిక సంఘాలతో కూడా అదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే మరి ఈ ప్రాంత వాసుల కల పోరాటాలతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమ దీనికి ఎన్నో సంవత్సరాల పాటు లాభాలలో నడిచింది. ఎక్స్పాన్షన్లో మరి తీసుకున్న మరి లోన్స్ వాటికి కూడా మరి దాన్ని రీపే చేసే క్రమంలో